పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు హీరో శ్రీకాంత్. ఇక ఆ తర్వాత సీతారత్నం గారి అబ్బాయి సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా తర్వాత పెళ్ళాం చూతే వినాలి, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఆశయం లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత 1/2 సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత ఒరిసి సినిమాలతో హీరోగా తన దైన శైలిలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టాడు శ్రీకాంత్. ఆ తర్వాత అంచులంచులుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా శ్రీకాంత్ ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం లేదు. అయితే ఇటీవల శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో సంబంధించిన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. పూర్తి వివరాలకు వెళితే ఇటీవల శ్రీకాంత్ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. అయితే గతంలో తాను డిప్రెషన్కు గురయ్యానని చెప్పాడు. సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రమంలో ఒక్కసారిగా డౌన్ అయిపోయానంటూ తన గతంలో జరిగిన చేదు అనుభవం గురించి తెలిపారు. శ్రీకాంత్ తనకు ఎదురైన అనుభవం గురించి ఈ విధంగా తెలిపాడు. అప్పట్లో హీరోగా నా కెరీర్లో పిక్స్ లో ఉంది. ఇక అలాంటి సమయంలోనే ఒక ఏడాది నేను నటించిన 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో నా కెరీర్ ఇక ఎంతటితో ముగిసిపోనుందా అని భయం వేసింది. నా సినిమాలు ప్రేక్షకులు నచ్చడం లేదా, ఇలా ఎన్నో ప్రశ్నలు నాలో తలెత్తాయి. ఇక అటువంటి సమయంలో నా మైండ్లో ఎన్నో రకాల ప్రశ్నలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యానని శ్రీకాంత్ తెలిపారు. ఇక ఇలానే ఉంటే కష్టమని భావించి తిరిగి మా ఊరు వెళ్ళిపోయి అక్కడ వ్యవసాయం చేసుకుని జీవిద్దామని డిసైడ్ అయ్యాను. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గారు నన్ను ఓదారుస్తూ ధైర్యం చెప్పాడు. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు నాకు ఓదార్పునిచ్చాయి. ఆయన ఇచ్చిన ప్రేరణతోనే మళ్లీ సినిమాలు చేస్తూ నా కెరీర్ను కొనసాగించానంటూ తెలిపారు హీరో శ్రీకాంత్.